మూసీ నిర్వాసితులకు అండగా ఉంటామంటుంది బీఆర్ఎస్. సార్, మీరు మేము అడ్డు ఉంటాము, బుల్డోజర్ వచ్చి నిలబడితే మేము వస్తామంటున్నారు, ఏం చెప్తున్నారు సార్? ఈరోజు పేదల బతుకులు కూల్చే హక్కు రేవంత్ రెడ్డికి లేదు. రేవంత్ రెడ్డి గారు వెంటనే ప్రజల ముందుకొచ్చి ఈ మూసీ ప్రాజెక్టు మీద ప్రజల క్లారిటీ ఇవ్వాలి, దీన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇవాళ వేలాది మంది ప్రజలు నిద్రపోకుండా చాలా ఆందోళనలో ఉన్నారు. వాళ్ళ బాధలు, వాళ్ళ కన్నీళ్లు చూస్తుంటే ఇవాళ రాయిలు కూడా కరిగిపోతాయి, అంత ఆవేదనలో వాళ్ళు ఉన్నారు. ఇప్పటికైనా ఇలాంటి పిచ్చి ఆలోచనలు, మూర్ఖపు ఆలోచనలు మానుకొని పేదల ఇల్లు కాపాడాలని, ఈ మూసీ సుందరీకరణ ప్రాజెక్టు ఆపాలని, ఒకవేళ మూసీ సుందరీకరణ చేసుకుంటే ఎవరి ఇల్లు కూల్చకుండా ఉన్నటువంటి విత్ ఇన్ ద లిమిట్స్ లో చేసుకోవాలి తప్ప ఇలా ఈ పేదల ఉసురు పోసుకోవద్దని కోరుతున్నాను. కొద్దిసేపు క్రితం బట్టీ క్రమార్క మాట్లాడారు, మీ ఎఫ్టీఎల్ ఉన్న వాటికే చేస్తున్నాం, ఆ బఫర్ జోన్ లో ఏమనము అని చెప్తున్నారు సార్? రేవంత్ రెడ్డిని జీవో ఇవ్వమను, బఫర్ జోన్ మాత్రం ముట్టుకోము అని ఒక జీవో ఇవ్వమని ఆర్డర్ ఇవ్వమని. నిన్న ఏం చెప్పిండు హైడ్రా రంగనాథ్, ఏం చెప్పిండు దానం కిషోర్ గారు, ఏం చెప్పిండ్రు ఎఫ్టీఎల్ లో బఫర్ జోన్ లో ఉన్న ఇల్లు పోక తప్పదు అని నీ యొక్క దానం కిషోర్ చెప్తాడు. డిప్యూటీ సీఎం ఏమో బఫర్ జోన్ ముట్టమంటాడు, ఎవడి మాట నమ్మాలే? ముందు దానం కిషోర్ నిన్న చెప్పిండా లేదా? వీడియో ఉన్నది కదా, దానం కిషోర్ ఎఫ్టీఎల్ లో ఉన్న వాళ్ళు బఫర్ జోన్ లో ఉన్న ఇల్లు పోక తప్పదు అన్నాడు. మరి దానం కిషోర్ మాట నమ్మాలనా, ఈ రోజు బట్టి విక్రమార్క మాట నమ్మాలనా? రైట్, అది ఏం చేయమనేది ఒక జిల్లా ప్రభుత్వం చెప్పాలని చెప్తున్నారు. ఓటర్ స్టూడియో.